డీప్ ఫేక్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది భయ్య. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి న్యూస్ లోనే ఉంది. నేను వీడియో చేద్దాం అనుకున్నా ముందే, బట్ చేయాలా వద్దా అనే ఆలోచన ఉండే భయ్య. ఫైనలీ ఈ రోజు చేసేస్తున్న వీడియో. ఇప్పుడు మ్యాటర్ లోకి వచ్చేస్తే, ఈ డీప్ ఫేక్ ట్రెండింగ్ లో ఎందుకుంది, అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి, దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి, వాటి గురించి వీడియోలో మాట్లాడదాం. రష్మిక మందనాది ఒక వీడియో బయటికి వచ్చింది భయ్య, చూడండి. ఇది యాక్చువల్లీ రష్మిక మందనా వీడియో కాదు, యూకే లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్ వీడియో ఇది. ఇది రష్మిక మందనా వీడియో కాదని ఎలా తెలిసిపోతుందంటే, ఆమెకి అంత పెద్ద పెద్ద ఉండవుగా ఆర్మ్స్. మోర్ ఓవర్ ఏంటంటే, ఈ వీడియో క్లియర్ గా చూడండి, ఆ లిఫ్ట్ ఓపెన్ చేసే దగ్గరే తెలిసిపోతుంది అది రష్మిక మందనా కాదని. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి, డీప్ ఫేక్ లో డీప్ అంటే డీపర్ లెర్నింగ్, ఫేక్ అంటే ఫేకే. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అసలు ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఎలా చేస్తారు, దానికి యాప్స్ కూడా ఉన్నాయి. అవునన్నా, హైదరాబాద్ బాగా డెవలప్ అయింది, ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. ఫోటోషాప్ తెలుసు కదా భయ్య మీకు, ఇమేజెస్ ని ఎడిట్ చేయడానికి వాడతారు. ఫోటోషాప్ ని వాడి ఫేస్ ని స్వాప్ ఇంకా మార్ఫ్ చేయొచ్చు భయ్య, కానీ వీడియోస్ కొంచెం కాంప్లికేటెడ్ కదా. వీడియోస్ ఆర్ కంపైలేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, సో చాలా డీపర్ అండర్స్టాండింగ్ ఉండాలి, డీపర్ లెర్నింగ్ అబౌట్ ఫేస్ కాంటూర్స్ ఇంకా అదర్ ఆస్పెక్ట్స్. సో ఆ డీపర్ లెర్నింగ్ వాడి ఫేస్ ని మార్ఫ్ చేయడం ఇంకా స్వాప్ చేయడం అనమాట. రష్మిక ఫేక్ వీడియోని చూసి రెస్పాండ్ అయింది భయ్య, ఐ ఫీల్ రియలీ హర్ట్ టు షేర్ దిస్ అండ్ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డీప్ ఫేక్ వీడియో ఆఫ్ మీ being spread online. Something like this is honestly extremely scary, not only for me but also for each one of us. Foreign countries lo chala severe punishments untayi bhaiya deep fake videos evarana chesthe. India lo kuda alanti laws teeskoravali. Rashmika Mandana lanti actors paristhithe ila unte, common ammayila paristhithi enti, వాళ్ళు చాలా ట్రామాకి గురవుతారు ఇలాంటి వీడియోస్ బయటకు వస్తే. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి భయ్య ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ ని కర్బ్ చేయాలంటే. టెక్నాలజీ కెన్ బి అ బూన్ అండ్ అ బేన్, వివేకంతో ఆలోచించండి, టెక్నాలజీని రాంగ్గా వాడకండి. జై హింద్. ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే థ్యాంక్ యూ అని కమెంట్ చేయండి.